సార్ చూస్తే గనక గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం 2000 రూపాయలు ఏం సరిపోతాయన్న ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అదే వరద సహాయాన్ని అదే 2000 ని కంటిన్యూ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల పట్ల గాని ఆంధ్రప్రదేశ్ లో సగటు వర్షపాతం పట్ల గాని ఆంధ్రప్రదేశ్ లో వరదలు వచ్చే తీరు గాని ఆయనకు అవగాహన ఉండదు ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా ప్రశాంత్ కిషోర్ గారి స్క్రిప్ట్ మేరకు ఆయన అప్పటి రూలింగ్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేయడానికి ఆ స్క్రిప్ట్ సరిపోయింది ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన వరదలను ఫోర్కాస్ట్ చేయడం వీలవటం లేదు వరదలు వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రాపర్గా మానిటర్ చేయడం అనేది కూడా ఆయన శ్రద్ధ పెట్టడం లేదు మనం చూసినట్టయితే గోదావరి జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నప్పుడు ఈ ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది ముందస్తు జాగృతలు గాని అవసరమైన చర్యలు గాని కలెక్టర్లు తీసుకోలేకపోయారు కలెక్టర్లకు కూడా ఒక కన్ఫ్యూజ్డ్ వాతావరణం ఉంది ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏజెన్సీ ప్రాంతాలు లంక గ్రామాల మీద డివిజన్ జరిగిన తర్వాత అక్కడ ఏ కలెక్టర్ గారు ఎంత మేరకు స్పందించాలి లేకపోతే ఈ జిల్లాలకు గతంలో పనిచేసిన కలెక్టర్లను అక్కడ పర్యవేక్షణలో వేయటం కానీ ఈ ప్రభుత్వం అలాంటి అవసరమైన చర్యలు తీసుకోలేదు అంతేకాకుండా ఖచ్చితంగా చేయాల్సిన ఏర్పాట్లు మంచినీళ్ళు ఆహారం పాలు వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్లో పెట్టి జాగ్రత్తగా చూసుకోవడం కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయింది రీహాబిలిటేషన్ సెంటర్స్లో 1200 మందికి అవసరమైన ఉండదగిన చోట 6000 మందిని పెట్టారని విన్నాం ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క పరిపాలన చేతగాంతనం ఇంతే ఈ విధంగానే చూడాలి రెండోది భద్రాచలంలో నుండి ఆంధ్రప్రదేశ్లోకి విలీన గ్రామాలను చూసినట్టయితే అక్కడ గగ్గోలు పెట్టారు ఈ పాలనే మాకు వద్దన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ మంత్రులు కానీ ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కానీ స్పందించడం లేదు మా కర్మ కొద్దీ మేము ఆంధ్రప్రదేశ్ విభజనలో ఈ ఆంధ్ర రాష్ట్రంలోకి రాబడ్డాము మమ్మల్ని తిరిగి తెలంగాణలో పెట్టవనే దుర్బలమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు కాబట్టి ప్రభుత్వం స్పందన లేదని చెప్పాలి అలానే వాళ్ళకు డబ్బు పరంగా ఇచ్చే వెసులుబాటు కూడా చేయలేదు మనం కిందకి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు సంచార జాతులు వలస జాతులు చాలా రకాలైన వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ప్రభుత్వం సహాయం చేయటం అనేది నామమాత్రం అసలు సంచార జాతులకు ఈ ప్రభుత్వం దగ్గర లిస్టే లేదు కాబట్టి అక్కడ ఇబ్బందులు పడిన వాళ్ళకి వరదలను ఎదుర్కోవడంలో ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి ఈ మంత్రులకు అవగాహన లేదు ఇది పూర్తిగా బాధ్యతారహితమైన ప్రభుత్వం వరదలను ఎదుర్కోవడంలో కానీ వాళ్ళకు సహాయ సహకారాలు అందించడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందింది మరి అలానే చూస్తే కనుక అంబటి రాంబాబు గారు అంటుంది వరదలు వస్తాయని మేమన్నా కలగన్నామా అకస్మాత్తుగా వచ్చేదానికి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంబటి రాంబాబు గారు వరదల పట్ల కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం పట్ల అవగాహన లేదని చెప్పారు నిజమే ఆయనకు అవగాహన లేదు ఆయన 89-94 తర్వాత 2019లో మాత్రమే శాసనసభ్యుడిగా గెలిచారు ఎక్కువ కాలం ఆయన వ్యాపకాలు ప్రజా అవసరాలు ప్రజా సంక్షేమాల కంటే సొంత పనులు సొంత అవసరాల కోసమే ఆయన రాజకీయ జీవితం నడిచింది తప్ప ఆయన ప్రజల కోసం చేసిన పోరాటాలు ఏమీ లేవు రెండవది జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు గారు ఆ శాఖ పట్ల అవగాహన తెచ్చుకుంటున్నానన్నారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో వరదల పట్ల అవగాహన లేదంటాం శాఖ పట్ల పూర్తి సమాచారాన్ని తెచ్చుకొని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానని చెప్పడం ఆయన బాధ్యతారహితం తప్ప ఇంకోటి కాదు అంబటి రాంబాబు గారు ఈ విషయంలో వైఫల్యం చెందుతాడు చెందుతూనే ఉంటాడు కారణం ఆయనకు ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత లేదు చెప్పు మరి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎమ్మెల్యేలతో మాట్లాడేటప్పుడు నేను కష్టపడి నాకు ఎన్ని కష్టాలున్నా దేవుడి దయతోటి కష్టపడి బటన్ నొక్కుతున్నాను ఏ అయితే ఈ బటన్ నొక్కటం వల్ల సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయో మీరు గడప గడపకి వెళ్ళండి 6 నెలల పాటు ఎమ్మెల్యేలందరూ ప్రతి గడప తిరగాల్సిందే వాళ్ళకు అందుతున్న పథకాల గురించి చెప్పాల్సిందే అని చెప్పి చెప్పారు నేను రావాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ నుండి బటన్ నొక్కుతా అన్నారు ఈ బటన్ నొక్కటం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటంటారు
ఇదంతా కూడా అండి స్విచ్ని నొక్కడం బటన్ వేయడం రాజకీయాలు రాజ్యాంగపరమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలు కావు ఇవి ప్రజలను డబ్బుతో మభ్యపెట్టడం లేదా లొంగ తీసుకోవడం డబ్బు ద్వారా అభిమానాన్ని ఓటును చూరగొనడం కోసం చేసే ప్రయత్నం తప్ప ప్రజా సంక్షేమ చర్యలు కావు ఈ ప్రభుత్వం మీట నొక్కి అకౌంట్లలో డబ్బు వేస్తే డబ్బు ఎంత తొందరగా ఖర్చు పెట్టొచ్చో మనకు తెలుసు ఈ ప్రభుత్వం అలా కాకుండా పాత చైనా సామెత ఉంది ప్రజలకు వల ఇచ్చి చేపలు పట్టడం నేర్పాలి కానీ చేపల కూర పెట్టడం లాంటిది ఈ ప్రభుత్వం ఇది చాలా కాలం నిలబడదు ఈ ప్రభుత్వం మనుగడ చాలా తక్కువ మీట నొక్కడం అనేది ప్రపంచంలో అది ఫెయిల్యూర్ ప్రోగ్రాం తప్ప ఇంకోటి కాదు ఈ ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాలు చేయలేక ప్రజలు పేద ప్రజల పన్నుల నుండి పేద ప్రజలను ఎందుకన్నానంటే ప్రభుత్వానికి వస్తున్న పన్నుల్లో సగానికి పైబడ పెన్షనర్ల డబ్బు ఈ తెలుగు ప్రజలు బయట దుబాయ్ లాంటి మిగతా చోట్ల పనిచేసి శారీరక కష్టం చేసి ఇక్కడికి పంపిస్తున్న డబ్బులు ఇలాంటి డబ్బుతో ఈ ప్రభుత్వం వృధా కార్యక్రమాలు చేస్తుంది తప్ప పేదల డబ్బును ఉపయోగం లేకుండా నిరుపయోగం చేయడం తప్ప ఇంకోటి కాదు ఈ బటన్ నొక్కుడు ప్రోగ్రాం అట్టర్ ఫెయిల్యూర్ ప్రోగ్రాం మరి కానీ నిన్న ముఖ్యమంత్రి గారు కాపు నేస్తం సభలో మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ అంటే దోచుకోవటం పంచుకోవటం తినటం అని చెప్పి అన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ బెనిఫిటరీకి మాత్రమే అందుతున్నాయి అంటున్నారు కదా మరి గతంలో జరిగిన ఈ దోచుకోవటం పంచుకోవటం తినటం మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోబోటానికి గల కారణం ఏంటంటారు అది ఆరోపణ చీకటి గదిలో ఏమీ లేకుండా వెతకటం లాంటిది కాపులకు డబ్బులు ఇవ్వటం అనేది ఓటు రాజకీయం పూర్తిగా అది ఓటు రాజకీయం తప్ప ఇంకోటి కాదు కాపులు సామాజికంగా ఆర్థికంగా స్థితిమంతులు వాళ్ళు ఏమడిగారు బలహీనంగా ఉన్న చోట రిజర్వేషన్ అడిగారు దాని పట్ల ఈ ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచన లేదు కాపులకు డబ్బు వేయటం వల్ల వాళ్ళకు అదనంగా ఒరిగేది ఏమీ లేదు కాబట్టి కాపు నేస్తం అనేది ఓటు రాజకీయం తప్ప ఈ ప్రభుత్వానికి వారి పట్ల ప్రేమ ఉండి చేసే పని కాదు ఇంకో ప్రశ్న ఏంటి దోచుకోవటం పంచుకోవటం తినటం గతంలో జరిగింది ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అది జరగట్లేదు అన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలన సంక్షేమ పాలన మాండలిక వ్యవస్థ వచ్చిన తర్వాత పేదలకు కూడు గూడు నీడ ఇచ్చిన చంద్రబాబు గారి పాలనలో ఐటీ సెక్టార్ కానీ ఉద్యోగులకు భద్రత కానీ నిరుద్యోగులకు ఆవాసాలు కల్పించడం కానీ విదేశీ విద్య ఇలాంటివన్నీ అనేక సంక్షేమ కార్యక్రమాలతో నడిచిందే తప్ప అవినీతి ఆరోపణలు ఉన్న ప్రభుత్వాలు కావు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ అవినీతి పునాదుల మీద నిర్మితమైంది ఈ పార్టీకి ఒక మేనిఫెస్టో కానీ ఒక కాన్స్టిట్యూషన్ కానీ ఈ పార్టీ ఏర్పడటానికి కావలసిన మూల సిద్ధాంతం కానీ ఏమీ లేదు ఇది కేవలం అధికారం కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో ఆయనకు చెడటం చేత ఆయనకు అక్కడ ముఖ్యమంత్రి దక్కకపోవడం చేత వాళ్ళ నాన్నగారి మీద ఉన్న సానుభూతి పునాదుల మీద ఈ వైకాపా ఏర్పడింది తప్ప ఇది మూల సిద్ధాంతం లేని పార్టీ ఈ పార్టీ తెలుగుదేశాన్ని విమర్శించేంత స్థాయి కానీ శక్తి కానీ లేదు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చుగాక కానీ ఇది తెలుగుదేశానికి సరిపోయే పార్టీ కాదు